ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రెసిడెన్షియల్ మినిస్ట్రీస్. ప్రభునందు మీ అందరికీ శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము చివరి సంవత్సరమునకు చివరి దినము, 365వ దినము, డిసెంబర్ 31గా మనము అందరం కూడా దేవుని యొక్క వాక్యం గురించి ఎదురు చూస్తున్నాము. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. అనేకమైనటువంటి భయములు అండి, అనేకమైన భయములు. ఈ 365 దినములు కూడా ప్రతిరోజు ప్రభు మాట్లాడినాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగు. ఈ దినమే కాదు, 365 డేస్ ఎవ్రీ డే గాడ్ గోయింగ్ టు టాక్ టు యూ. హీఈస్ స్ట్రెంగ్తనింగ్ యూ, హీఈస్ ఎన్లైటనింగ్ యూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయపడకు మన సెలవిస్తున్నాడు, జడియకుండా మనల్ని బలపరుస్తున్నాడు. దిగులు పడకుము అని చెప్తున్నాడు, అలాగే విరవకుము, విచారము కలిగి ఉండకుము, సందేహ పడకుడి అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు, అలాగే బెదిరిపోకండి అని చెప్పేసి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే అధైర్య పడవద్దు అని చెప్తున్నాడు, అలాగే చింత పడకండి, వేదన పడకండి, అలాగే వ్యాకులము నొందకండి, విచారము కలిగి ఉండకుడి, అలాగే కలత చెందకుడి, తొందర పడకుడి, నిరుత్సాహ పడకండి, గుండె చెదిరిపోకండి, అలాగే కలవర పడకండి అని అనేక రకాలుగా, ఇంకా అనేక రకాలుగా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రంలో. ఎందుకు అనంటే దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ సో మచ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, 2 కొరింథీయులు 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 365 రోజులు కూడా దేవుడు ఎన్నెన్ని విషయాలు ఏమేమి జరిగించినాడు, ఏంటిది, నువ్వేం చేసినావు, దేవుడు ఏం చేసినాడు, ఇవన్నీ మర్చిపోండి. పాతవన్నీ గతించిపోయినాయి. ఎవ్రీథింగ్ పాస్ట్, పాస్ట్ ఇస్ పాస్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదిగో నూతనమైన, సమస్తము నూతనమైనవిగా చేస్తున్నాయి. హీ మేక్ ఎవ్రీథింగ్ న్యూ, న్యూ, న్యూ. జస్ట్ లుక్ అన్ టు ద న్యూ థింగ్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కొత్త కొత్త కార్యాలు చేయబోతున్నాడు. నీ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాల చేత నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు విడుదల చేయబోతున్నాడు. కాబట్టి ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గ్రేట్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత వాటిని తలంచుకోకూడదు. పాత పెయిన్స్ కానీ, బాధలు కానీ, వేదనలు కానీ, మాటలు కానీ, కత్తి పోటు వంటి మాటలను ఆలోచించుకుంటూ ఇంకా అక్కడే కూర్చోవద్దు. అదే పాత ఓల్డ్ ఇయర్లను ఉండకూడదు. యూ జస్ట్ స్టెప్ అవుట్, కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ ఓల్డ్ థింగ్స్ అండ్ ఎంటర్ ఇన్ టు ద న్యూ డాన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రొత్త ధనములోనికి నువ్వు ఎంటర్ కావాలి. ఎవ్రీడే న్యూ, ఎవ్రీడే న్యూ, 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 న్యూ. హల్లెలూయా. రిన్యూ యువర్ మైండ్, రిన్యూ యువర్ మైండ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. మనం ప్రతిఫలింపచేయాలి, మనము రూపాంతరము పొందాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఉన్న దగ్గరనే ఉండకూడదండి. ఎవరన్నా చూస్తే ఎక్కడేసిన గొంగలి అంటే అక్కడే ఉన్నది. అది కాదండి, దేవుడు రెమ్ము తేజరిల్లం అంటున్నాడు. అందుకే నా సంఘానికి దేవుడు ఆ పేరు ఇచ్చినాడు, రైజ్ అండ్ షైన్ అని చెప్పేసి. నా ప్రజలను లేవనెత్తు, నా ప్రజలను ఉజ్జీవింపచేయి. వారిని ప్రేమించే విధానం సపరేట్గా ఉన్నది. అలాగూ కాదు, వారు కృంగిపోకుండా, నశించిపోకుండా, దిగజారిపోకుండా వారు ఉండకూడదు. వారిని లేవనెత్తు, రైజ్ దెమ్ అప్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. డోంట్ గివ్ అప్ ఫర్ ఎనీథింగ్. పర్సిస్టెన్స్, కాన్స్టెన్సీతో నువ్వు ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పట్టుదల కలిగి ఉండాలండి. నీ గతించిన జీవితం అంతా గతించిపోవచ్చు. దేవుడు ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. అది ఇప్పుడే మొలుచు, దానిని ఆలోచించవా అని యెషయా గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గాడ్ గోయింగ్ టు మేక్ ఎవ్రీథింగ్ న్యూ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదిగో, ఇదిగో సమస్తము నూతన మాయం. హల్లెలూయా. నూతనమైన కార్యాల గురించి ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లామెంటేషన్లో మనం చూసినట్లయితే, 3:23లో మనం చూసినట్లయితే, విలాపవాక్యం, అనుదినము, అనుదినము ఆయనకు నూతనంగా మన పట్ల వాత్సల్యత పుడుతుంది. నూతనమైన వాత్సల్యత, ఫ్రెష్ ఫేవర్ అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క ఫేవర్ను పొందుకొని మనం ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5:21 ఎందుకు అలాగ చేస్తున్నాడు అంటే చూడండి, 21వ వచనం, 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు
పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసినాడు. పాపలమైన మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తును పాపముగా చేసినాడు. అందుకే మనం యూ హ్యావ్ టు రిజాయిస్ 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 ఇన్ క్రైస్ట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ పాపాల నిమిత్తమైతే నువ్వు ఏనాడో మరణించవలసింది, కానీ నీ నిమిత్తము ప్రభువు మరణించి నిన్ను రక్షించినాడు కాబట్టి యూ హ్యావ్ టు జస్ట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద ఒక నూతనమైన సృష్టిగా నిన్ను చేసినాడు. క్రీస్తు నందున్నావా? యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ న్యూ క్రియేషన్ అవుతున్నారు, కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం. బాప్తిసం తీసుకుంటున్నారు, అంతా బాగానే ఉంటున్నది, కానీ పాత జీవితం మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. పాత అలవాట్లు, పాత మాటలు, పాత బిహేవరు, పాత గర్జు, పాత కత్తిపోటు వంటి మాటలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కొంతమందికి అయితే ఇంకా బాహాటంగా పేరుకే ఒక బోర్డు తలిగేసుకుంటారు, ఒక నేమ్ ప్లేటు కూడా ఉండదు. మేము క్రైస్తవులు అంటాం అంతే. మేము పుట్టుక క్రైస్తవులు తెలుసా? పుట్టుక క్రైస్తవులు ఏమో పుట్టుకతోనే అని ఏం తెచ్చుకుంటానో కూడా అర్థమైపోతుంది. మరి పాతి పెట్టబడడం లేదు. బాప్తిసం ద్వారా నువ్వు క్రీస్తులో సమాధి చేయబడడం లేదు. ఒక నూతన సృష్టిగా లేపబడడం లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా చేసినాడు. నీ మనస్సు మారి రూపాంతరము పొందాలి. నువ్వు శరీరం మారడం కాదు, నీ హృదయము మారాలి. నీ హృదయము నీ మనసు మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదని, ఆ ఘోరమైన వ్యాధిలో నుండి నువ్వు బయటికి రావాలి. దేవుడు రక్షించి నిన్ను విమోచించి నిన్ను నూతన సృష్టి చేసిన తర్వాత మళ్ళీ అదే పాత జీవితానికి పోయి పందిలాగా మళ్ళీ నువ్వు అందులో బురదల బురుతా అంటే కుక్కలాగా మొత్తం ఆ యొక్క కక్కిన దానికి మళ్ళీ తిరిగిపోయి కక్కిన దాన్ని తినాలనే, అది కాదండి జీవితం. గాడ్ మేడ్ యువర్ న్యూ క్రియేషన్. హల్లెలూయా. నూతన సృష్టిగా చేసినాడు కాబట్టి మనం ఏమాత్రం కలవరపడకుండా దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ అస్ సో మచ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన యందు మనం బలవంతులై ఉండాలని కోరుతున్నాడు. మనం బలహీనులుగా ఉండకూడదు, నూతనమైన సృష్టిగా ఉండాలి. మనం దేవునిలో మనం నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులతో మనం ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మనం అందరం కలిసి మరి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 45 45:17 అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. 17వ వచనం ఇక్కడ చూడండి. 45:17. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్త యగు యెహోవా దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆయన దేవుణ్ణి, ఆయన ఆకాశములను సృష్టించినాడు, భూమిని కలగజేసినాడు, సిద్ధపరిచినాడు. మానవులకు నివాస యోగ్యంగా భూమిని సమస్తాన్ని కూడా సృష్టించి సిద్ధపరిచినాడు. సిద్ధపరిచిన తర్వాత అప్పుడు మానవుని సృష్టించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 దినములు ప్రభువు మొత్తం అన్నిటినీ చేసినాడు. ఇది కలుగుగాక, సముద్రము, నీళ్లు ఇవన్నీ కలుగునుగాక అని 5 దినములు చేసినాడు. చేసిన తర్వాత 6వ దినమున మానవుని సృష్టించినాడు. 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. మానవునికి కావలసిన సమస్తమును సిద్ధపరిచిన తర్వాత ఆయన మానవుని సృష్టించినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ కూడా అలాగే చేసినాడు. పాపంలో నువ్వు పడిపోయి అవిధేయతతో ఆదాము చేసిన పాపము ద్వారా నువ్వు పాపంలో మగ్గిపోతున్న నిన్ను రక్షించడానికి ఆయన కడపటి ఆదాముగా వచ్చి ఆయన తన రక్తమును కార్చి నిన్ను విమోచించినాడు. నీకు రక్షణ కలగజేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రక్షణను మనం కాపాడుకోవాలని, ఆ రక్షణను మనము భద్రపరచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని సమస్తమును క్రొత్తవిగా చేస్తున్నాడు, నూతనమైనవిగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 24:25 చూడండి అక్కడే. 24:25 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా యందే నీతి బలములున్నవని జనములు నన్ను గూర్చి చెప్పుకొందరు. ఆయన యొద్దకు మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేల్ సంతతి వారు నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందే మనం అతిశయపడతామంట. ఏమంటుంది మన కీర్తన గ్రంథంలో? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకు ధన్యులు? మనం మనల్ని నూతన సృష్టిగా చేసినాడు, నూతనమైన విధానంలో మనల్ని చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడే.
దేవునిలో క్రీస్తులో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అవన్నీ మనం ఇప్పుడు ధ్యానించే సమయం లేదు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనం అందరం కూడా బలపరచబడాలి, ధైర్యపరచబడాలని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవునండి, దేవుని వాక్యంలో మనము కడగబడ్డాము, దేవుని వాక్యం చేత ఏర్పరచబడ్డాము. యోహాన్ సువార్త చూడండి, యోహాన్ సువార్త 14:20, బుక్ ఆఫ్ జాన్ 14:20. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. యోహాన్ సువార్త 14:20 మీ బైబిల్లో కూడా మీరు మళ్ళీ చదవాలని కోరుతున్నాను. ఇక్కడ చూడండి, నేను నా తండ్రి యందును, యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట, నేను నా తండ్రి యందున పరలోకమందు తండ్రి యందున్నాము, మీరు నా యందు, మనం క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు ఎవరిలో ఉన్నాడు? తండ్రి అని దేవునిలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? తండ్రిలోనే ఉన్నాం. క్రీస్తు ద్వారా క్రీస్తులో తండ్రి యందు ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రిజెక్ట్ చేయబడ్డామని త్రోసి వేసినాడు ఆదామును ఆ తోటలో. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన లోనికే వెళ్ళిపోయినాము. హల్లెలూయా, అదే నూతన సృష్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను మీ అందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 15:2 చూడండి, 15:2 ఇక్కడ యోహాన్ సువార్త 15:2, నాలో ఫలింపని తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపల వలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అనే ఒక ద్రాక్ష వల్లిలో మనం తీగలుగా ఉన్నాం. ఆ తీగ ఆ చెట్టులో ఉంటే తప్ప ఫలించదు, లేకపోతే దాని నుండి ఆ యొక్క కొమ్మకు వేరుగా ఉండి ఫలించలేము. కాబట్టి ఆయనలో ఉండాలి మనం. ఆయనలో ఉంటే ఆయనలో నుండి కృప వెంబడి కృపను మనం పొందుకొని మనం నూతనముగా ఫలిస్తూ ఉంటాం, బహుగా ఫలిస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని 5వ వచనం ఉంటుంది, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా, మనం ఏమి చేయలేమంట. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన యందు ఉండాలి మనం. ఆయన యందు ఉండి మనము ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోచున్న ప్రతి ఒక్కరు, ఈ సందేశం పిలిచిన వారు బహుగా ఫలించాలని కోరుకోవాలి. ఆయన యందు ఉండాలని, తను విస్తరింపబడాలని కోరుకోవాలి. ప్రతి విషయంలో ఎదగాలని కోరుకోవాలి. ఫైనాన్షియల్గా, ఎకనామికలీ, మెటీరియల్లీ, జాబ్ విషయంలో కానీ అన్ని విషయంలో మనం ఎదగాలని ప్రభువును అడగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే మనం నూతనమైన ఆలోచనలతో ముందుకు అడుగు వేయాలి. వెనక ఉన్నవన్నీ తీసుకొని రావద్దు. పాతయన్నీ ఏం జ్ఞాపకం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సమస్తాన్ని నూతనంగా చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 17:23 చూడండి, యోహాన్ సువార్త 17:23, హల్లెలూయా. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. తండ్రి అయిన దేవుని యొద్ద యేసుక్రీస్తుకు ఎలాంటి మహిమ ఉన్నదో ఆ మహిమను, ఆ మాట ఇక్కడ చదువుతున్నారు చూడండి, నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. వారికంటే మనకు ఎవరిస్తారంట ఆ మహిమను? ఆదాము కోల్పోయినాడు ఆ మహిమను అవిధేయత చూపించి. ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మనం ఆ మహిమలోనికి ఎంటర్ అవుతున్నాం. మహిమలో నుండి అధిక మహిమలోనికి మనము వెళ్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునగా. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించలాగిన మనం అందరం కూడా నూతనమైన ఆలోచనతో ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనం చూద్దాం. ఇక్కడ చూసినట్టే ఇదిగో సమస్తము నూతనమైనగా చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెషయా గ్రంథము 43:18 చూడండి. ఇప్పుడు జాగ్రత్త గమనించి, నీ వాగ్దానమును అందరూ ఎత్తిపెట్టి ఒక నూతన సంవత్సరం, రాబోయే నూతన సంవత్సరంలో అద్భుత ఆశ్చర్య కార్యములను పొందుకోవాలని నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను. మనం ఉన్న స్థితిలోనే ఉండకూడదు. దేవునికి స్తోత్రం. పాతయాన్ని మరచిపోవాలని, వాట్ ఎవర్ ద పెయిన్, వాట్ ఎవర్ ద టీయర్స్, వాట్ ఎవర్ ద స్ట్రైప్స్, మనకు ఉండే హృదయము, మాటలు, ఇవన్నీ కూడా మనల్ని మనం మర్చిపోవాలి. డోంట్ క్యారీ ఫార్వర్డ్ ద పెయిన్స్ ఇన్ టు దట్ న్యూ ఇయర్.
బ్రింగ్ ద జాయ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ సంతోషాన్ని తెచ్చుకో. నువ్వు లేవు, లెమ్ము, తేజరిలు అని సెలవిస్తున్నాను. 43వ యెషయా 18వ వచనం మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. హల్లెలూయా. ఇప్పుడే ఆయన ఒక కార్యం చేస్తున్నాడు. ఇప్పుడే రైట్ నౌ, రైట్ నౌ, రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఎవర్ యువర్ సర్కమ్టెన్సెస్, గాడ్ గోయింగ్ టు డూ ట్రెమండస్ మిరకల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డోంట్ బ్రింగ్ దట్ పాస్ట్ థింగ్స్. హల్లెలూయా. పాతవి అన్నీ గతించిపోయినాయండి, పాతవి గతించినాయి. ఇదిగో సమస్తము నూతనమైనవి. నూతనమైన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నూతనమైన కార్యాలను పొందుకొని మన నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి నూతనంగా ప్రభు యొక్క నామాన్ని ఘనపరిచి మహిమపరిచి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేద్దాం. దేవునికి, దేవుడు మన అందరికీ అలాంటి కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా, ఎవడైనా క్రీస్తునందున్నయ్యడల వాడ నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను, సమస్తము క్రొత్తవాయను అని చెప్పి మాకు వాగ్దానం ఇచ్చి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి మమ్మలను ప్రవేశింప పెట్టబోచున్నందుకు వందనాలు చెల్లించు. మీ కృప మాకు కావాలి.